సొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే
ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లలలలలల మార్పు తీసుకొని వచ్చి మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే విధంగా మనకు తీర్చిదిద్దిన ఇవాళ ఉపాధ్యాయులందరూ దాదాపు 20 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నాం. ఇప్పటికీ వారిని చూసుకునేటువంటి భాగ్యం 20 ఏళ్ళ తర్వాత మనకు కలిగింది. ఈ సందర్భంగా మనం జరుగుతున్నటువంటి ఈ సభ చారిత్రాత్మకమైనటువంటి సభ. రేపు మరలా మనం కలుస్తామో లేదో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో మనకైతే ఐడియా లేదు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఒక గ్రూప్ను క్రియేట్ చేసి కేవలం నెల రోజుల్లోనే ఒక సూచన చేయడం ద్వారాగానే అందరూ రియాక్ట్ అయ్యి స్కూల్కి ఏదో ఒకటి చేయాలనేటువంటి సదుద్దేశంతో పిలిపించినటువంటి కేవలం వారం రోజుల్లోనే ఎవరికి వారు తమకు తోచినంత విధంగా విరాళాలను చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్కి ఏం అవసరం ఏంటని చెప్పేసి మేము గ్రూప్లో డిస్కస్ చేసుకునేటువంటి సందర్భంలో కొందరు మిక్తులు సోలార్ పవర్ సిస్టమ్ అయితే కొన్ని జనరేషన్స్ ఒకటికి పనికొస్తుంది, తర్వాత ఎన్విరాన్మెంట్కి మనం సేవ చేసినటువంటి వాళ్ళు అవుతాం, రక్షించుకున్నటువంటి వాళ్ళు అవుతాం, సౌరశక్తిని మనం విద్యుత్ ద్వారాగా వాడుకున్నట్లయితే బిల్లు రూపేణా తగ్గినా రాబోయేటువంటి రోజుల్లో మిగతా స్కూల్స్లో ఇది ఆదర్శంగా తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోలార్ ప్లాంట్ సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ జిల్లాలో వలపర్ల స్కూలు 10కి 10 జీపీఏ సాధిస్తూ 100కు 100% ఉత్తీర్ణత వచ్చిందంటే కేవలం ఈనాడు హెచ్చంగా పనిచేస్తున్నటువంటి నిర్మల మేడం గారు ఆవిడ యొక్క గొప్పతనం. ఆవిడ దాదాపు 24 గంటలు విద్యను విద్యార్థులకు అందిస్తూ వారిలో క్రమశిక్షణను నేర్పుతూ ఈ స్కూల్ని ఉన్నత స్థానానికి జిల్లాలో మొదటి స్థాయికి తీసుకెళ్లిన ఘనత మేడం గారికి చెందుతుంది. అటువంటి మేడం గారు ఇక్కడ వారు పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనం ఇవాళ కలయిక ద్వారాగా అటువంటి గొప్ప మనిషి ఉన్నటువంటి సందర్భంలో 20 ఏళ్ళ తర్వాత మనం కలవడం నిజంగా ఇది గర్వకారణం. కాబట్టి ఈ సభా కార్యక్రమానికి ముందుగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మేడం నిర్మల గారిని వేయించవలసిందిగా సభకు ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మేడం గారిని సుదీష్ణ తోడుకో
పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, అనేక మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారికి శిష్యులు. ఆయన మన గురువు, మన గురువులకి గురువు. ఆయన మహామహోపాధ్యాయ. అటువంటి మనిషి ఇటువంటి నేలలో నడయాడిన సందర్భంలో మనం ఆవిడ దగ్గర, ఆ వారి దగ్గర మనం చదువుకున్నాం. ఇవాళ జీవితంలో ఉన్నత ప్రమాణాలతోటి మనం బతుకును సాగిస్తున్నామంటే ఆ రోజున వారు మనకేసినటువంటి క్రమశిక్షణ, నీతి నిజాయితీ తోటి మనం మెలిగేటువంటి విధానంలో వారిని మనల్ని తయారు చేశారు. అటువంటి గొప్ప మానవతావాది శ్రీ కె సత్య పి సత్యనారాయణ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, చంద్రశేఖర్ని సత్య పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, కాలేజీ మాజీ ప్రిన్సిపల్ గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సేవారత్న, అనేకమైనటువంటి అవార్డులు, రివార్డులు, బిరుదులు అందుకున్న మన పాఠశాల మాజీ పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, దాదాపు 80 సంవత్సరాలు దాటిన వయసులో కూడా చాలా యాక్టివ్గా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ రోజున మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి హనుమంతరావు మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు కాదు చిరునవ్వుతో కోపమన్నది ఎరుగక ఏనాడు ఏ విద్యార్థి మీద బెత్తమెత్తి కొట్టనటువంటి మా మంచి మాస్టరు, పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు మాస్టర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటూ, మల్లికార్జునరావుని ఆ రోజుల్లో ఈ రోజుల్లో జిల్లాలో ఎవర్గ్రీన్ స్టార్ మంచి ఉపాధ్యాయులు, ఎన్ఎస్లో మనకు విద్యను అందించి చాలా కాలం పాటు విద్యార్థిగా విద్యార్థుల యొక్క జీవితాలని, భవితవ్యాల్ని మార్చినటువంటి ఎన్ఎస్ మాస్టర్ గారు శర్మ గారిని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా మహేష్ను కోరుతున్నాను. అదేవిధంగా మనందరికీ కూడా విద్యార్థి దశలో మనకు వెన్నంటూ ఉంటి జాతీయ భాషను ఏ విధంగా గౌరవించాలి, మీరు ప్రతి విద్యార్థి కూడా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు హిందీ మీద పట్టుంటే మీరు భారతదేశంలో ఎక్కడైనా బతకగలరని చెప్పేసి మనకి ఎన్నో సంవత్సరాల పాటు హిందీ మీద ఇవాళ దాదాపు మా బ్యాచ్లు అందరూ కూడా చాలా చక్కగా ఇవాళకి గ్రూప్స్లో మనం చూసాం, డిస్కస్ చేసుకున్నాం, ఫోన్లలో మాట్లాడుకున్నాం. హిందీలో చాలామంది చాలా చక్కగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం మన జి హనుమంతరావు మాస్టర్ గారు. వారిని సభావేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ప్రగడ శ్రీని కోరుతున్నా. జిల్లాలో చాలా సీనియర్ ఉపాధ్యాయునిగా ఖ్యాతి గడించారు, లెక్కల్లో నిష్ణాతులు. విద్యార్థి మొహం చూడంగానే వాడు ఏ సబ్జెక్టులో డల్లో, ఏ సబ్జెక్టులో టాపో చెప్పగల తిట్ట మా ప్రసాద్ మాస్టర్ గారు. వారిని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ఎస్ఆర్కే అని కోరుతున్నాను. వెల్కమ్ సార్. జరగని చిరునవ్వుతో ఎలావేళలా ఎంత కోపంలో ఉన్నా, ఎన్ని మానసిక టెన్షన్స్లో ఉన్నా విద్యార్థులు చేసేటువంటి అల్లరిని భరిస్తూ జరగని చిరునవ్వుతో ఎప్పుడు హై స్కూల్లో కలకలలాడుతూ తిరుగుతూ ఉండేటువంటి మన సుప్రసాద్ మాస్టర్ గారు ఇవాళ మన ముందున్నారు. వారిని కూడా తోడుకొని రావాల్సిందిగా. తర్వాత క్రాఫ్ట్ మాస్టర్ గారు, అసలు ఈ లేకుంటే స్కూల్లో కానీ ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లలో కానీ సందడి ఉందా, అటువంటి గొప్ప మాస్టరు. ఆయన హయాంలో మనం చదివి తల్లిదండ్రుల పట్ల భయం భక్తి ఉండాలి. చిన్నప్పటి నుంచి మాలో నూరు పోసి మాలో కసి పెంచిన క్రాఫ్ట్ మాస్టర్ సాంసరావు గారిని వెతికి మీదకి తీసుకొని రావాల్సిందిగా అడిగొప్పులు శ్రీనివాసులు కోరుతున్నారు.